హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు ఈ పరిస్థితి అస్సలు ఊహించలేదేమో. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి ఇంకా 3 నెలలు కూడా కాలేదు. ఎక్కడైతే టీడీపీ బలంగా ఉంటుందో అక్కడే ఆయన సర్కార్ తీవ్ర అప్రతిష్ట పాలు కావడం చర్చనీయాంశమైంది. కృష్ణా జిల్లా టీడీపీకి కంచుకోటగా చెబుతారు. ఈ ఎన్నికలలో రాష్ట్రమంతా కూటమి సునామీ సృష్టించింది, అది వేరే సంగతి. మొదటి నుంచి విజయవాడలో టీడీపీ పట్టు నిలుపుకుంటోంది. 2019లో వైసీపీ సునామీ సృష్టించిన విజయవాడ ఎంపీ సీటును ఆ పార్టీ గెలుచుకుంది. అలాంటి విజయవాడలో ఇప్పుడు చంద్రబాబు సర్కార్ను వరద బాధితులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. కనీ విని ఇరుగని రీతిలో విజయవాడను వరద ముంచెత్తింది. 3 రోజులుగా వరద నీటిలోనే ప్రజలు కాలం గడుపుతున్నారు. వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు నీళ్లలో దిగి గంటల తరబడి కలియదిరుగుతూ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. నిరాశ్రయాలకు హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు, నీళ్ల ప్యాకెట్లు అందిస్తున్నప్పటికీ అవి ఏ మూలకు సరిపోవడం లేదు. వేలాది మంది నిరాశ్రయాలైతే 100ల మందికి మాత్రమే ప్రభుత్వ సాయం అందుతోందన్నది వాస్తవం. అందుకే వరద బాధితుల్లో ప్రభుత్వంపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇదేమి ప్రభుత్వమని విజయవాడ వాసులు నిలదీస్తుండడం కూటమి నేతలకు ఊహించని షాక్. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి తమతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు నీళ్లలో రోజుల తరబడి వదిలేస్తారని వాళ్ళ ఆగ్రహం అర్థం చేసుకోదగ్గదే. ప్రభుత్వంపై వరద బాధితులు తీవ్ర కోపంగా ఉన్నారని చంద్రబాబు పసిగట్టారు. అందుకే ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరిపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు. 3 నెలల లోపు కూటమి ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని అసలు ఊహించి ఉండదు.